ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న హామీలని కేంద్ర ప్రభుత్వం తొంగలో తొక్కింది. అమరావతి మీదుగా విజయవాడ గుంటూరు మధ్య రైల్వే లైన్ నిర్మాణం ప్రాజెక్టుకి 2017 రైల్వే బడ్జెట్లో చేరారు. అయితే ఆ తర్వాత విజయవాడ గుంటూరు వయా అమరావతి రైల్వే లైన్కి అయ్యే ఖర్చును భరించడానికి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించలేదని, అందుకే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏదైతే విభజన చట్టంలో ఉన్న హామీలు, రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి హామీలు ఏమయ్యాయి, ప్రస్తుత రైల్వే శాఖకు సంబంధించి అమరావతి రైల్వేకి సంబంధించినటువంటి రైల్వే లైన్ ఏమైంది అంటూ సామాజిక కార్యకర్త రవికుమార్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినటువంటి ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సమాధానం ఇచ్చింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని నుంచి హైదరాబాద్లోని ప్రముఖ నగరాలకి ర్యాపిడ్ రైలు, అదేవిధంగా రోడ్ల అనుసంధానానికి చర్యలు తీసుకోవాలని చెప్తూ విభజన చట్టంలో ఉన్న 13వ షెడ్యూల్లో 11వ అంశంగా ఈ అంశాన్ని చేర్చారు. అయితే దానిపై ఇంతవరకు కూడా అతిగతి లేదు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దీనికి ముందు తీసుకున్నటువంటి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించినటువంటి డిపిఆర్లన్నీ సిద్ధం చేసి ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరిపి కేంద్ర బడ్జెట్లో కూడా నిధులు పెట్టించారు. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిపై నిమ్మక నీరెత్తినట్టుగా ఉండడంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గురించి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, మేము కూడా ఏమీ చేయలేమంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్టీఐ రిపోర్టు స్పష్టం చేసింది. ఈ మొత్తం రైల్వే జోన్ అమరావతి మీదుగా విజయవాడ గుంటూరు వయా ఎర్రబాలెం నంబూరు సింగిల్ లైన్ దాదాపు 56 కిలోమీటర్లు ఉంది. ఈ నిర్మాణానికి సంబంధించిన గతంలో డిపిఆర్ కూడా వచ్చిందని, దానికి మొత్తం అయ్యే ఖర్చు 1732 కోట్లు అవుతుందని, అయితే ఈ ప్రాజెక్టు వ్యయం పంచుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా లేదని, అందుకే ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్ళట్లేదు అంటూ అందులో స్పష్టం చేశారు. అంతేకాకుండా ర్యాపిడ్ రైలు కూడా ఇప్పుడు అవసరం లేదని, ఇప్పటికే అమరావతి నుంచి హైదరాబాదు తెలంగాణలోని ప్రాంతాలకి రైల్వే అనుసంధానం బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు ర్యాపిడ్ రైలు కూడా అవసరం లేదని ఇందులో స్పష్టం చేశారు. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో ఐ హావ్ రిసీవ్డ్ దీస్ అమేజింగ్ స్వీట్స్ ఫ్రమ్ ఆంధ్ర ఫుడ్స్. సో ఆంధ్ర ఫుడ్స్ వాళ్ళు నాకు ప్రాపర్ ఆథెంటిక్ ఆంధ్ర స్వీట్స్ పంపించారు. సో కాజా మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్, అండ్ యమ్మీ పాలకోవాస్. సో మూడు పెద్ద షేప్ లో ఉన్నవి, అండ్ ఇవి చిన్నవి పాలకోవాలు, అండ్ పూతరేకులు చాలా చాలా బాగున్నాయి. నేను ఇందాక ఒకటి టేస్ట్ చేశాను, సూపర్ యమ్మీ ఉన్నాయి. సో మీకు కూడా ఇలా ప్రాపర్ ఆంధ్ర ఆథెంటిక్ స్వీట్స్ కానీ, హాట్స్ కానీ, లేదంటే ఏమైనా పికిల్స్ కానీ కావాలి అంటే